ఆధారాలను అక్రమాలు తవ్వుతున్నారు. ఒకేసారి 10 చోట్ల విజిలెన్స్ తనిఖీలు, జలసౌద జల్లడ, కీలక రికార్డులు స్వాధీనం. ఈఎన్సీ మురళీధర్ తో పాటు ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం. ఎల్ఎండి కాలనీ రామగుండ మహాదేవ్పూర్ లోను తనిఖీలు, ఎవరి మెడ చుట్టుకుంటుందోనని ఇంజనీర్లలో టెన్షన్. తప్పు చేసిన వాళ్ళపై కఠిన చర్యలుంటాయని చెప్పి మంత్రి ఉత్తమ్ అంటా ఉండు. ఉచ్చు బిగుస్తా ఉంది కాళేశ్వరానికి సంబంధించి. ఇరిగేషన్ పై నేడు సీఎం రేవంత్ రివ్యూ. కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలను తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగింది. హైదరాబాద్లోని జలసౌదతో పాటు 10 చోట్ల మంగళవారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు అధికారులను ప్రశ్నించి వివరాలు రాబట్టింది. జలసౌదలో దాదాపు 8 గంటలకు పైగా సోదాలు జరిగాయి. ఈఎన్సీ మురళీధర్తో పాటు ఇతర సీనియర్ ఇంజనీర్లను విచారించింది. ప్రాజెక్టు డిజైన్స్, డ్రాయింగు, క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్లు, టెండర్ డాక్యుమెంట్లు, కాస్ట్ ఎస్కలేషన్ రిపోర్ట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక 12 టీములతో ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 12 టీములు తనిఖీల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్లోని జలసౌదతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఎల్ఎండి కాలనీ క్యాంపు, ఆ తర్వాత రామగుండ, మహాదేవ్పూర్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. జలసౌదాలో మంగళవారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. విజిలెన్స్ అధికారులు జలసౌదాకు చేరుకోగానే మొదట సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని మధ్యాహ్నం 2 గంటల తర్వాత తిరిగి ఇచ్చేశారు. తనిఖీలు జరుగుతున్న క్యాబిన్ల వద్దకు ఎవరు వెళ్లకుండా జలసౌద ప్రధాన గేట్ల వద్ద సిబ్బందిని కాపలాగా ఉంచారు. విజిలెన్స్ జలసౌదతో పాటు కాళేశ్వరం కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరిగినో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సోదాలు నిర్వహించి ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ప్రజలారా, గతంలో కాళేశ్వరం కట్టేటప్పుడు మనం అడిగినాం, కాళేశ్వరం డిపిఆర్ ఏదని అడిగినాం. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడుంది సార్ అని అడిగినాం. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరిని చూపెట్టలే వీళ్ళు. అంటే ఎంతలా కడతావు, ఏడ కడతావు, ఎన్ని పైసలు దేనికి, దీనికి పైసలు ఎట్లొస్తాయి, దీని కథా వ్యవహారం అంతా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంటుంది. ఈ రిపోర్ట్ ప్రతిపక్షాలు అడిగితే ఇయ్యలే, నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ పెడితే ఆయన తీయలే. ఇవన్నీ కాగితాలన్నీ దాచిపెట్టిండు కేసీఆర్. ఎందుకు దాచిపెట్టాడు? నిజంగా కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే ప్రజల ముందు తీసుకొచ్చి పెట్టాలి. కాగితాలు ఈ 10 రూపాయలు తీసి గిది పెట్టినా, ఈ 10 రూపాయలతో గిది చేసినా అని చూపెట్టాలిగా. ఇవేమి చూపెట్టకుండా దాచిపెట్టిండు. ఎందుకు దాచిపెట్టిండంటే ఆ లెక్కలు బయటకు వస్తే ఆయాలనే దంతుండే జనం, ఆయాలనే దంతుండే. ఎందుకంటే 20,000 వండే పంటకు, పంట పండిస్తే 20,000 రూపాయలు వస్తుంది. ఎవరాళ్ళు దానికి నీళ్ళకాయకాసేమో, పంట పండిస్తే 20,000 రూపాయలు వస్తుంది, దాని నీళ్ళకాయేదేమో 57,000 రూపాయలు ఖర్చు. చూడిగా సారాన కొడికి బారాన మసాలా అన్నట్టు. ఈ రకంగా కేసీఆర్ చేసినటువంటి దందా ఏదైతే ఉందో ఆ దందాకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ఇప్పుడు లెక్కల రూపంలో మొత్తం బయటకు వస్తూ ఉంది. అందుకోసమే విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తుంటే ఉన్నటువంటి ఇంజనీర్లకు ఇప్పుడు ఈ ఇంజనీర్లకు కూర్చోబడతా ఉంది. ఎవరి మీద చుట్టుకుంటారు? అసలు మీదవి రక్తం బొట్టు బొట్టు ఖర్చు పెట్టిన అసలు ఇంజనీర్ ఏమో బాతాల పోసేట్టు వండుకున్నాడు, పన్నడు పోయి 20 తిరిగిందని ఇక వీళ్ళ మేడం చుట్టుకుంటుంది. అధికారులు ఇప్పటికైనా మీరు యాద్ చేసుకోరి, కేసీఆర్ సోపతి పడితే ఇంత నాశనం అనుకుంటుంది అన్నట్టు. మీడియాపై ఈఎన్సీ మురళీధర్ గరం గరం. జలసౌదలో విజిలెన్స్ తనిఖీలపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ గరమయ్యారు. ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? నన్ను ఎందుకయా చంపుతారు? విజిలెన్స్ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారు, వాటిని అందజేశామంటూ ఆయన జలసౌదా నుంచి వెళ్ళిపోయారట. ఈ ముసలోని ఇచ్చిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అసలు కథ ఈ ముసలోని దగ్గరే ఉంది. ఈ ముసలోనే ఆ ముసలోనికి ఎట్లా కొట్టుకపోవచ్చు సంపద, ఎట్లా ముంచొచ్చు జనాన్ని అని చెప్పినాడు అని చెప్పి వాళ్ళు ఈ 75 ఏళ్ళకు కూడా ఈయన కట్టె పట్టుకొని మెల్లగా తిరుగుకుంటా ఈ మొత్తం సర్వనాశనం చేసిండు.